విద్యా దినోత్సవం సందర్భంగానే మన పాఠశాలకు మా పెద్దలు బీడీసీ సభ్యులు సర్పంచ్ గ్రామం నుండి పెద్దలందరికీ మరియు అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గతంలో మన పాఠశాల ఇక్కడ గుండారం పాఠశాలలో తెలుగు మీడియంలో ఉండేది. నేను వచ్చిన తర్వాత 90 మంది పిల్లలతో జరిగినటువంటి పాఠశాలను అధికారుల సహాయంతో విద్యాశాఖ అధికారుల సహాయంతో గ్రామ పెద్దల సహాయంతో వాళ్ళతో ఎస్ఎంసీ సమావేశం ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించి ఆంగ్ల మాధ్యమానికి పునాదులు వేయడం జరిగింది.
అప్పుడున్న డిఓ గారు పూర్తి సహకారం అందించడం జరిగింది. అలాగే అప్పటి సర్పంచ్ వెడ్డన గారు, అదే విధంగా బీడీసీ సభ్యులు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తూనే పిల్లలు అందించడం జరిగింది. ఇదంతా పూర్తిగా పిల్లల తల్లిదండ్రుల సహకారము, గ్రామస్తుల సహకారంతో 90 మంది ఉన్నటువంటి పిల్లల సంఖ్యను 250 మందికి చేర్చడం జరిగింది. దాని యొక్క ఘనత పెద్దలు అప్పుడు సహకరించిన పెద్దలందరికీ చెందుతుంది. మరి అప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన తర్వాత మన గ్రామస్తులే కాకుండా మన గ్రామంలో ఉన్న పిల్లలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి శాస్త్రీ నగర్, కానాపూర్, కాలూరు, మల్కాపూర్, అనంతగిరి గ్రామాల నుంచి కూడా ఆటోల మీద పిల్లలు వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించడం జరిగింది. మరి ఆ సంత ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఇతర గ్రామాల నుంచి ఆటోల పైన వచ్చి మన దగ్గర చదువుకుంటున్నారు. అప్పటి నుంచి కూడా మాకు ఉపాధ్యాయుల కొరత ఉంది. ఆ ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి మీరు శాయశక్తిగా మాకు పూర్తి సహకారం అందించి విద్యాభివృద్ధికి సహకరిస్తానని నేను గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి, అలాగే గౌరవ పెద్దలందరికీ, విద్యాశాఖ అధికారులకు కూడా విన్నవిస్తూ అందరికీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాలు పాచుకుంటున్నటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను సార్. జై హింద్, జై తెలంగాణ. ప్రభుత్వం తరఫున మన విద్యాశాఖ మంత్రి గారు వారి యొక్క సందేశాన్ని పంపడం జరిగింది. ఆ సందేశాన్ని నేను కొంచెం 2 నిమిషాలు చదివి వినిపిస్తాను సార్. నిర్వహించుకుంటున్న శుభ సమయంలో పాఠశాల విద్యాశాఖ పక్షాన శుభాకాంక్షలు. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు జన్మనిస్తే కుటుంబ పెద్దగా ప్రభుత్వం మీ పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆలోచన ఆదేశాల మేరకు ప్రభుత్వ బడులలో ఈ క్రింది వసతులు కల్పించనైనది. మీ పిల్లలు చదువుకునే సర్కారు బడిలో సకల సౌకర్యాలను కల్పించడానికి మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నాము. అనుభవజ్ఞులైన ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులు మీ పిల్లలకు చదువును బోధిస్తున్నారు. మీరు మరింత బాగా బోధించడానికి ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. పిల్లలందరూ వారి తరగతులకు చెందిన అభ్యసన ఫలితాలను సాధించడానికి టెలిమెట్రిక్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం ప్రభుత్వం పక్షాన పాఠశాల విద్యాశాఖ ఎన్నో కార్యక్రమాలు అమలుపరుస్తున్నది. తద్వారా మీ పిల్లల అందరూ ఉన్నతమైన విద్యను పొందగలరు. తల్లిదండ్రులుగా మీరు, విద్యాశాఖ పక్షాన మేము అందరం కలిసి సమిష్టి బాధ్యతగా మనమంతా పిల్లల భవిష్యత్తు కోసము సాంప్రదాయాలు చాలా అందంగా ఉంటాయి. తెలంగాణ చరిత్ర ప్రజల హక్కులని ప్రజలకు ఇచ్చింది. అందుకే తెలంగాణ అంటే నాకు ఇష్టం. ఈ విద్య తెలంగాణను మనకు అందించిన కేసీఆర్ సార్ గారికి, పెద్దలందరికీ, మా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు గారికి, మరియు ఎంపీపీ గారికి, ఐసీడీఎస్ చైర్మన్ మోహనన్న గారికి, నూడ డైరెక్టర్ సంతోష్ గారి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, గ్రామశాఖ అధ్యక్షులు జోహార్లు తెలుపుకుంటున్నాను. అన్నగారు ఒక్కసారి ఒక్కటే నిజాన ఏం జరిగిందంటే 2014 లోపల గోవన్న గుండారం విలేజ్కి ఫస్ట్ ప్రభాతంగా వచ్చినప్పుడు, అదే విలేజ్ ఎంట్రెన్స్ అయినప్పుడు రోడ్డు ఖరాబ్ లేక అన్న బండి ఎక్కర్లేదన్నాడు. నాకు ఒకటే మాట అన్నాడు అన్న, అప్పుడు 14 ఫస్ట్ వచ్చినప్పుడు, అదే ఇదేంద్రబాబు మీ ఊరికి అసలు ఏంటంటే ఆడ కెనాల్లో ఏంది, కెనాల్ మొత్తం రంధ్రం పడ్డది.
అన్నాడు అన్నయ్య అన్నాడు అదే ఇదేంద్ర ఇంత అద్మానం ఉంది ఏం చేశాడు అన్నయ్య మీకు తెలుసు కదా గత ప్రభుత్వాలు ఏం చేశాడని చెప్పేసి నేను అన్నకుయ్య నేను చెప్పేసలేను ఆ చూసి అంటే అన్నయ్య గారు ఏం చేశారంటే 20 కోట్లతోనే డబుల్ రోడ్ మనకు శాంక్షన్ చేసిండు మనకు డబుల్ రోడ్ వచ్చినా ఎంత మనం ఉంది మన నీళ్ళు నిధులు నియమాకరణలో నీళ్ళ గురించి అని చెప్పేసి మన కేసీఆర్ గారు చెరువులు వేయించారు చెరువులు అన్నయ్య గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పుడు చెప్పిండు గంగాధర్ బాగా ఉన్నాయి అంటే ఫేస్ 2 ఫేస్ 1 ఫేస్ 3 లో మన గుండారంకు 2 కోట్ల 9 లక్షల రూపాయలతోని నాలుగు చెరువులు పునరుద్ధరించను అది నిజంగా నా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు మిషన్ కాకతీయ ద్వారా అదే విధంగా కరెంట్ కూడా నా మాకు ఎంతో ప్రాబ్లం ఉండేది అప్పుడు ఇప్పుడు కూడా ఉంది మీకు తెలుసు దృష్టిలో ఉంది సబ్ స్టేషన్ గురించి ప్రపోజల్ పంపించారని కరెంట్ కూడా నా మాకు అగ్రికల్చర్ కూడా 24 గంటలు కరెంట్ కూడా మాకు వస్తుంది అదే విధంగా రైతు బంధు రైతు బీమా అన్న మాకు ఇంతవరకు మేము ఒక రూపాయి కట్టకుండా కానీ మా ఊళ్ళే 16 మంది చనిపోతే 80 లక్షల రూపాయలు వచ్చింది మన కేసీఆర్ గవర్నమెంట్ ద్వారా మనకి అలా ఇక్కడ కూడా ఉన్నారు ఆ అమ్మాయి ఎస్సీలు కూడా ఉన్నారు వాళ్ళకి 5 లక్షల రూపాయలు బిడ్డ పేరు మీద వాళ్ళు డిపాజిట్ కూడా చేపించారు అన్న అది కూడా ప్రత్యేకంగా మన కేసీఆర్ చేసిన దీని ద్వారానే ఇలా మనందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉన్నది అదేవిధంగా ఈరోజు మన ఊరు మండిమడిలో గుండారం నుంచి గురుకుల పాఠశాలలో ఎంత మంది పిల్లలు మన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు గురుకుల పాఠశాలలో పంపించారన్న ఇవన్నీ కూడా మన మీ సొంత ఊరైన మా గుండారెడ్డిలు కూడా ఉన్నారన్న చాలా మంది పిల్లలు ఉన్నారు అదేవిధంగా కూడా మైనార్టీ పిల్లలు కూడా మా గుండారానికి వెళ్ళి మోపల్లో చాలా మంది కూడా ఉన్నారన్న ధర్మారంలో ఉన్నారు గురుకుల కంజర్లో కూడా ఉన్నారు ప్రతి ఒక్క ఊరు మా ఊళ్ళకి నుంచిన మా పిల్లలు ఈరోజు 9 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నది ఇదే స్కూల్లో కూడా మేము చదువుకున్న రోజుల్లో కూడా మా క్లాస్మేట్లు కూడా ఉన్నారు మేము చూసినాము ఇప్పుడు టైల్స్ మొత్తం బాత్రూంలో కూడా టైల్స్ వచ్చేసినాయి ప్రతి ఒక్కటి కూడా స్కూల్కు సుమారుగా ఒక 50 లక్షలతో కూడా మనకు 50 అదేవిధంగా మా గుండారంలో మీరు డెవలప్ చేసింది ఇంత చెప్తే 9 సంవత్సరాల్లో ప్రతి సంఘాలకు జాగాలు కూడా ఇచ్చారు ఆ జాగాల్లో తర్వాత కోట్ల విలువ లక్షల విలువైన జాగాలు కూడా ఇచ్చారన్న మా ప్రతి ఒక్కరు మా సంఘాలు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా సీసీ రోడ్లు కూడా అన్న సీసీ రోడ్లు సుమారుగా మొన్న మార్చి లోపల 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇచ్చారన్న మీరు అంతకు ముందు 70-80 లక్షల రూపాయలు కూడా ఇచ్చారన్న మా గుండారంలో 90% సీసీ రోడ్లు కూడా పూర్తయినాయన్న మిషన్ బాగ్యత ద్వారా కానీ ఏదైనా కానీ మాకు మా ప్రభుత్వం ద్వారా మన కేసీఆర్ ఇచ్చిందంటే మా గోవాన్ని ఇచ్చిండు మా అందరికి లోపల ఉన్నది అన్న ప్రతి ఒక్కరికి ఉన్నది ఈ రోజు కూడా రేపైనా మాకు మా గోవన్న కేసీఆరే మాకు ముఖ్యం ఎందుకంటే ఇవన్నీ మీ ప్రభుత్వ పథకాలన్నీ మాకు ఎన్నడూ రాలేవన్న 9 సంవత్సరాల క్రితం మేము చూసినాము ఒక్కటి లేకుండే ఆ రోజు మీ అన్నగారు గుండారంలో అడిగేసినప్పుడు నేను నిజంగా చెప్తున్నా భుజం మీద చేతేశారు చేతేసుకుని మధ్యగా తాగినప్పుడు కూడా మీరు అన్నారు ఇదంతా వెనుకబడి ఉంటే గ్రామాన్ని ఎంత డెవలప్ చేస్తానని చెప్పేసి అన్నారన్న ఆ విధంగా ఈరోజు 9 సంవత్సరాల గుండారంని ఏ విధంగా డెవలప్ చేశారు ఇంకా ఉందా అన్న అది ఖచ్చితంగా చేయాల్సిందే మనం మన గవర్నమెంట్ మనం చేస్తాం మనకు నిరంతరంగా ఉన్నది ఈ యొక్క అవకాశం ఇచ్చిన అన్నగారికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై తెలంగాణ ధన్యవాదాలు సార్ కి మరియు మన ఐడిఎన్సీ చైర్మన్ సంబరి మోహన్ ఎంపీపీ మన అనుష్ ప్రేమ్ దా ఎంపీపీ గారికి అలాగే మా ఊరు సర్పంచ్ కళ గంగాధారు అలాగే పక్క ఊరు వాళ్ళకి వచ్చేసినట్టు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంఆర్ఓ సార్ ఎంపీడీఓ సార్ ప్రెస్ రిపోర్టర్లు ఊరు పెద్ద మనుషులకి అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది తెలుగులో మాట్లాడింది కాబట్టి కొంచెం ముస్లింలు కాబట్టి హిందీలో మాట్లాడుకుని అనుకుంటున్నా ఆజ్ हमारे 10 साल जो है हमारे यानी 10वां साल हम लोग अभी ख़दम रखे हैं उसी तरह ये 9 साल में जो है हमारी हुकूमत क्या की आप लोग जानते हैं 2014 से पहले हमारे पास पानी के लिए जितनी तकलीफ़ें थी आप लोग सब जानते हैं आज मिशन भारत की वजह से घर घर को जो है अपने नल पानी आ रहा है फिल्टर पानी उसी तरह पहले जो है ना बोरों का पानी आता था फिल्टर पानी नहीं रहता था उसी तरह हमारे एमएलए साहब का एक वादा था कि बराबर में दोबारा जो गांव में आऊँगा तो एक अच्छी रोड करके कैसी गली में रोड डालेंगे कौन सी गली में गटर डालेंगे बोलकर हर घर सीसी रोड आ गई है उसी तरह हर चीज़ से अगर किसानों की बात करेंगे मिशन काकतिया से जैसे 4 एकड़ जिसका खेत था अगर वो खेती डालना चाहता था तो लोगों के पास पानी नहीं था आज उसकी वजह से जो तालाबों में जो पानी जमा है आज वो पानी से जो है ना किसान आराम से अपनी खेती कर रहा है पहले लोग किसान जो है रात के 2 बजे का इंतज़ार करते थे कि करंट आया तो हम बोर का पानी डाल कर खेतों में पानी डालें दो बजे रात का इंतज़ार करते थे पानी के लिए आज केसीआर साहब की बहुत बड़ी मेहरबानी है कि तेलंगाना में 24 घंटे अपने को करंट मिल रहा है
24 घंटे आपको जो हमारे जगन्नाथ जो है तशरीफ लाए हैं भाई, तो उसी तरह जो है ना 24 घंटे हम आपको भी कनेक्ट मिल रहा है। उससे जो अपने को सहूलतें हैं खेतों के लिए, पानी के लिए जितनी सहूलतें हैं आज किसानों को मिल रही है, उसी तरह आज आज जो है तेलंगाना की तरफ से रैतु बंधु के नाम से 5,000 रुपए आप लोगों को आ रहा है। उसी तरह किसानों को जो है के रैतु बीमा के नाम से आ रहा है। इसी तरह अपने जो है तेलंगाना में जो है हर वो चीज की सहूलत है हमारे लिए। आप अगर बाजू के स्टेज की बात करें जहाँ पे दूसरे हुकूमतें हैं, जो दूसरे स्टेटों में जो दूसरी हुकूमतें हैं उनसे आप पूछ सकते हैं कि किसी को बीड़ी के पिंचर वालों को 2,000 रुपए पिंचन आ रही क्या? अगर किसी की उम्र से विकांगलू जो है अपने जो हैंडीकैप्स होते हैं उनको 3,116 रुपए अभी आ रहे थे, उनको 4,116 रुपए आएंगे। उसी तरह आजू बाजू के जितने हुकूमत में उसी तरह मेरे को बात करने ये सो शुक्रिया बहुत बहुत। मैं इसे बात खत्म करता हूँ। जय तेलंगाना। गवर्नर गार की मरियो पेद्दलु एमएलसी विजयगौड़ गार की పెద్దలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు మరియు కార్పొరేటర్లకు వివిధ గ్రామాల పెద్ద మనుషులకు మరియు పత్రిక సార్ మా ఊళ్ళో చిన్న రెండు సమస్యలు ఉన్నాయి సార్. ఎన్నిసార్లు డీ గారు కానీ ఏ గారికి ఫోన్ చేసి ఇంతవరకు పట్టిస్తుంది సార్. ఇప్పుడు మీ దృష్టికి ఇస్తున్నాం సార్, ప్లీజ్ వర్షాకాలం వస్తుంది రైతులకు దెబ్బ పడుతుంది సార్, ప్లీజ్ దాన్ని తొందరగా ఏ చేయాలని కోరుతున్నాము. ఇంకోటి సార్ మా సర్పంచ్ కోరిక, మా విలేజ్లో పెద్ద రోడ్ ఏది ఉన్నది అది కొద్దిగా డ్యామేజ్ అయింది సార్ మొత్తం. అది ఒక అంటే 75 అంటే కిలోమీటర్ తక్కువ ఉంటుంది సార్, అది కొద్దిగా మీరు చేపిస్తే బాగుంటుందని కోరుకుంటూ, సమయం లేదు కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. 22-25 వరకు ఏదైతే ప్రతిష్టాత్మకంగా దశాబ్ది ఉత్సవాలు మనం జరుపుకుంటున్నామో దాని సందర్భంగా ఈరోజు మన బుందారం గ్రామం లోపల మన ఊరు మనబడి కార్యక్రమం వలన మన గౌరవనీయులు మన పెద్దలు మన ఎమ్మెల్యే గారు బాలిరెడ్డి గోవర్ధన గారు, తర్వాత ఐసీడీఎంఏ చైర్మన్ మోహన్ గారు, తర్వాత మా వి గంగాధర్ గౌడ అన్న గారు ఉపంచులు, తర్వాత ఎంపీటీసీలు మరియు పత్రికా విలేకరులు మరియు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అందరికీ పేరు పేరిన మహిళలందరికీ కూడా ధన్యవాదాలు. మా ప్రజల తరఫున మాకు వచ్చిన ముఖ్య అతిథులందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అయితే మా గ్రామం గురించి సమస్యలు మా సోదరుడు అని చెప్పిండు, తర్వాత మా ఎంపీటీసీ గారు ఏదైతే మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఎన్ని విధాల రైతు బంధు కానీ ఆసరా పింఛన్లు కానీ ఎన్ని చేస్తున్నారు ఇవన్నీ కూడా మన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా మా గ్రామం లోపల అన్నగారు కూడా మండలం ఇస్తామని ఇంతకుముందు హామీ ఇచ్చారు, కానీ వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. కాకపోతే అది ఏదైతే టెక్నికల్గా మన పక్క ఉన్నటువంటి ఎంపీటీసీలు సహకారం ఇస్తే అది అవుతుంది, దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. మాకు పూర్తి విశ్వాసం ఉంది, మన ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో అది సాధించి పెడతారని మాకు నమ్మకం ఉంది. తర్వాత మా ఉప సర్పంచ్ ఏదైతే శంకర్ రెడ్డి చెప్పిండో అదొకటి వాస్తవము. పెద్ద చెరుకు ఇది 2-3 చెర్లకు సంబంధించినది. మా ప్రోగ్రాంలో మా పార్టీ లీడర్ బాదారెడ్డి గారు కూడా వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. అయితే ఇది 4-5 గ్రామాలకు సంబంధించిన చెరువు అన్న, దానికి కూడా తొర్రవాడది, దాన్ని అధికారులకు చెప్పి దాన్ని చేపేయాలని. మరి ఇప్పుడే మన దరిపల్లి జడ్పీటీసీ అన్నగారు కూడా వచ్చారు, వారికి మన బుందారం గ్రామం గురించి మన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఏం పనులు చేశాము తనకు అన్ని విషయాలు తెలుసు, ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మేము మనకు ముఖ్యంగా సంఘాలకు సంఘము సంఘము తెలుగు సంఘము మైనార్టీసు అన్ని కులాలకు కూడా జాగాలు ఇచ్చి వారికి సంఘ భవనాలు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 2-3 కులాలు పద్మశాలి కుమ్మరి తర్వాత పోచమ్మల ఒక 3-4 కులాలని వాళ్ళకు కూడా మన దగ్గర స్థలం ఉంది, ఆ స్థలంలో వాళ్లకు ఎమ్మెల్యే గారికి చెప్పి అది చేపిస్తాము. తర్వాత అన్న మా గ్రామం పాట మీరు ఇప్పటి వరకు 90 లక్షల సీసీ రోడ్లు చేసామన్న, 90 లక్షలు మీరు ఇచ్చిన 40 లక్షలు రాకుండా మా గ్రామ పంచాయతీ నిధులు 14 నిధులు 15 నిధులు అన్ని కలిపి 90 లక్షలు చేస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి ఇది దశాబ్ది ఉత్సవాలని ఎందుకు పెట్టిండే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత మనము ఏ విద్యుత్తులో కానీ చెరువులలో కానీ తర్వాత విద్యాశాఖలో కానీ మనం ఎన్ని డబ్బులు పెట్టామో దీంతో ప్రజలకు ఎన్ని అవసరాలు తీరుతున్నాయి అని తెలపడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ప్రతిరోజు మేము కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ పోతే అక్కడ పోయినాం. అయితే చాలా పబ్లిక్లో మంచి స్పందన ఉన్నది, మీరు దయచేసి ప్రభుత్వం మళ్ళొకసారి మన తెలంగాణ ప్రభుత్వం వస్తే ఇంకా ఏమైనా మిగిలి ఉన్న పనులు మనము మన అన్నగారికి చెప్పి మనకు
మనకు అన్ని విధాల అండదండలు ఉంటాడు మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చి మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు గాని ముఖ్యంగా అన్న మొన్న మీరు ఏదైతే మన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని కొట్లాటలు చేసినటువంటి జర్నలిస్టులకు మన గ్రామంలో కూడా చూపించారు వారితో పాటు మా దగ్గర ఒక 100 కుటుంబాలు పేదవాళ్ళు కిరాయి ఉంటున్నారన్న వాళ్ళకు కూడా ప్లాట్స్ ఇప్పించి తర్వాత కొందరు ఒక 50 మంది దాకా స్థలాలు ఆపుకొని 15 నుంచి ఉంటున్నారు వాళ్ళకి కాయిదాలు లేవు కరెంటు కూడా కష్టమవుతుంది దయచేసి వాళ్ళ ప్లాట్లు మరి ఎవరైతే స్థలాలలో ఉన్నారో వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలా తర్వాత మా ఎస్సీ సోదరులు మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు 830 సర్వే నంబర్లు వ్యవసాయం చేసుకుంటున్నారు పాస్బుక్ లేవు వాళ్ళకి పాస్బుక్ ఇప్పించాలని మీరు ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది మళ్ళా మా గుండార ప్రజలను కోరేది ఏంటంటే వచ్చేది మళ్ళా మన తెలంగాణ ప్రభుత్వమే మీరందరూ ఆశీర్వదించి మళ్ళా మనను గోవాలను మంచి భారీ మెదడుతో గెలిపించుకుంటే మేమందరం స్థానిక నేతలందరం కలిసి తన బీసీ నాయకుడు మన జిల్లాలో బీసీ నాయకుడు అంత గట్టి మనిషి ఎవరు లేరు మేమిప్పుడు నేను వయసు ఎక్కువైనా కానీ నేను ఒక్కొక్కసారి ఎమ్మెల్యే గారి ఇంటికి పోతా సుమారు ఒక 1000 మంది ప్రతిరోజు తనను ఎన్ని సమస్యలు ఉన్నాయని ఓపికతోని అందరికీ నచ్చ చెప్పుకుంటా ఎవరైనా మా మండలకు మందలు ఇచ్చి మళ్ళా అట్ట కాదు వెళ్తాను కూడా చెప్పుకుంటా మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ తెలంగాణ ప్రభుత్వానికి ఓట్లు వేపించి మేము కొట్లాడి ముఖ్యమంత్రికి చెప్పి మా జిల్లాలో బీసీ నాయకుడు గోవాలని ఉన్నాడు తనకు మినిస్టర్ పదవి వస్తే మన కాన్స్టిట్యూన్సీ ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దయచేసి నేను ముఖ్యంగా మీకు కోరేది ఏంటంటే మీ సమస్యలు ఏవైతున్నాయో మా ఎంపీడీసీ కానీ మా మాజీ సర్పంచ్ జగన్ గారిని మేమందరం కూడా నిన్న నోటుకొని పోయి ఎమ్మెల్యే గారి దగ్గర ఏ సమస్యలు ఉన్నా నేను హామిస్తున్నా చేపిస్తా మన మీద నమ్మకం ఉంది దయచేసి మీరందరూ కూడా సహకరించి మన తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి తెచ్చుకొని మనం అన్ని విధాలా డెవలప్ కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎవరైనా నేను పేరు మర్చిపోతే కూడా క్షమించాలి దయచేసి మా గ్రామానికి వచ్చి మాకు మీరు వచ్చినందుకు చాలా సంతోషం మా ప్రజల తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ ప్రత్యేక గౌరవం అది ఎవరికైనా కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం సైలెన్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చే గొప్ప గౌరవం అది కాబట్టి మన ఊరు డిసిప్లిన్ అని సార్ గారికి తెలియజేయాలంటే మనం ఇంతమంది ఉన్నాం కాబట్టి కొంచెం సైలెన్స్ ఉండాలని కోరుకుంటున్నాను దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు గుండారం గ్రామానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారికి మరియు జగనన్న గారికి ఎమ్మెల్సీ గారికి మరి సాంబారి మోహన్ అన్న గారికి సంతోష్ అన్న గారికి మరియు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు నాతోటి మరియు ఎంపీపీలకు పక్క గ్రామం నుంచి విచ్చేసినటువంటి మా గ్రామ సర్పంచులకు ఉప సర్పంచ్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి మరియు విద్యార్థులందరికీ కూడా విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సంపాదించుకున్నా ఏం చేసినా కానీ ఈ రోజులలో అయితే విద్య అనేది ముఖ్యం పూర్వ రోజులలో ఆస్తులు కులాలను బట్టి ప్రజలు బతికేవారు కానీ ఈ రోజులలో విద్య ఉంటేనే వాళ్ళ గౌరవం దక్కుతుంది కాబట్టి ఏ కులమని కాకుండా వాళ్ళ భవిష్యత్తు నిరూపించుకుంటున్నారు ఈ రోజులలో చాలామంది వెనకబడిన కులాల నుంచి వచ్చి ముందంజలో నిలబడుతున్నారు ఇప్పుడు చాలామంది నిదర్శనంగా నిలబడ్డారు కూడా ప్రతి రంగంలో కూడా కులమని లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ విద్యను ఉపయోగించుకొని మంచి మంచి పదవులలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి నుంచి తమ పిల్లల్ని చదివించి ఉన్నతంగా నిలబెట్టాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విద్య అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి నుంచి తమ పిల్లల్ని బడికి పంపించాలని ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి 125,000 రూపాయలు ఖర్చు పెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ విద్యా పిల్లలకు ఉన్నతమైన విద్యను మన తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది ఎన్నో పథకాలు పెట్టింది అదేవిధంగా విద్యార్థులను కూడా మర్చిపోవద్దని విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని తీసుకువచ్చి రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మన నిజామాబాద్ రూరల్ లోని మా గుండారం గ్రామాన్ని మండల్గా డిక్లేర్ చేస్తామని ఇంతకుముందు కవిత గారు కూడా చెప్పారు మా ఎమ్మెల్యే గారు కూడా దానికి మాకు సహకరిస్తున్నారు అది త్వరలోనే పూర్తి కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మన ఎమ్మెల్యే గారికి ఇదే విధంగా మన సపోర్ట్ ఇస్తూ భారీ మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని మరొకసారి మనం మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలని మంత్రి పదవితో మరొకసారి మన ఊరికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేటి విద్యా దినోత్సవ కార్యక్రమానికి మన గుండారం గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్కి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్కి విచ్చేసిన ఎమ్మెల్యే గారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గారు గౌరవనీయులు బాగిరెడ్డి గౌతమ్ గారికి
పాదవందనలు మరి వారితో పాటు ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ఎక్సెల్సి గారు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ గౌరవనీయులు బీజీ గౌడ్ అంకుల్ గారికి పాదవందనలు తెలియజేస్తున్నాను మరి కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయడానికి కృషి చేసిన స్కూల్ స్టాఫ్ మరియు మన డిఓ గారు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మా సహచర జెడ్పీటీసీ గారు సోదరిమణి సుమలత గారికి ఎంపీపీ అనుష ప్రేమదాస్ గారికి సర్పంచ్ గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సర్పంచ్ గారు అన్న గారికి ఇళ్ళకి చేరవేసే యంత్రాంగాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి సోదరులు డిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ శ్రీధర్ గారికి గంగాధర్ గారు ఎంపీటీసీ గారికి సర్పంచ్ ఫోరం అధ్యక్షులు అశోక్ గారికి మరి ఇక్కడికి ఇచ్చేసిన పాల్ల సొసైటీ చైర్మన్ జితేందర్ గారికి కాలూరు ఖానాపూర్ కార్పొరేటర్ కోరువ గంగాధర్ గారికి అన్నం సాయిల్ అన్న వైస్ ఎంపీపీ గారికి మన గుండారం గ్రామ పార్టీ అధ్యక్షులు ఉమాపతి గారికి మన స్కూల్ సొసైటీ మన స్కూల్ చైర్మన్ ఉప సర్పంచ్ గారికి జమీర్ ఖాన్ గారికి మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి మా గుండారం స్కూల్ని సందర్శించడానికి విచ్చేసినటువంటి మా నాయకులు యువకులు మా ముందు కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారు కలలుగానటువంటి కార్యక్రమానికి మన ఊరు మన బట్ట మరి కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా గతంలో స్కూళ్ళను పట్టించుకునేవారు కాదు ముఖ్యమంత్రి గారు సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని ముందట వేసుకుని ఈరోజు మన పిల్లలు వెళ్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా మా పిల్లలు కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతారు ఆ స్కూల్లో లేనటువంటి బోర్డులు బ్లాక్ బోర్డు ఇక్కడ మీ స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఉన్నటువంటి యువకుడు అంటున్నాడు గతంలో స్కూళ్ళల్లో వాళ్ళు చదువుకున్నప్పుడు చింతచారు పోస్తున్నారంట లంచ్లో చింతచారిస్తుండే అంతే ఇప్పుడు మెనూ బేసిస్లో రోజు ఏం తినాలా రోజు ఏం పెట్టాలా పిల్లలకైనా ఒకరోజు గుడ్డు ఒకరోజు చికెను హాస్టళ్లలో ఇక్కడ కూడా మెనూ బేసిస్ కూరగాయలు పెట్టాలి పప్పులు చాలు రకరకాల భోజనాలు సన్న బియ్యంతో పిల్లలకు భోజనాలు పెట్టి మన రాష్ట్రాన్ని భావి తరాలు గుర్తుంచుకునేలాగా దాన్ని ముందు వరుసలో పెట్టేదందుకు ప్రయత్నమే ఈ కార్యక్రమము మరి ఈ కార్యక్రమానికి నిజమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది ఉద్యమకారులు రోడ్డెక్కి ఉద్యమం చేసి ఎంతోమంది అమరవీరమైన నివాళి రాష్ట్రావతరణ దినోత్సవ కార్యక్రమాల రూపంలో మరి వారికి ఈ నివాళి అందించడమే ఈ కార్యక్రమాలకు ముఖ్య ఉద్దేశంగా మీరు భావించాలి మాలాంటి నాయకులు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమాల ద్వారా అధికారులతో అనుసంధానం చేస్తూ అధికారులతో మాట్లాడుతూ ప్రజలతో మమేకమయ్యి మరి మీకు ప్రతిరోజు ఎక్కడో కాడ ఈ ఊరు కాకపోతే పక్క ఊరు ఆ ఊరు కాకపోతే ఇంకో మండలంలో ప్రతిరోజు అందుబాటులో ఉంచేటందుకు ఎప్పుడన్నా మన గ్రామ సర్పంచ్ మనకు అందుబాటులో ఉండనా ఇంతకుముందు ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రక్షాళన చేసిన దానికోసము ఈరోజు మన సర్పంచ్ గారు ఊరు వదిలే పోతలేడు ఎక్కడ చూసినా పచ్చదనము మన గ్రామానికి ఇక్కడ పక్కనటువంటి మనం నిజామాబాద్ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు బస్తి దావాఖానా మన ఖానాపూర్లోనే అయిపోయింది చిన్న చిన్న అవసరాలకు కూడా పట్టణానికి వెళ్లకుండా మన గ్రామంలోనే ఆ అవసరాలు తీర్చే విధంగా గ్రామాన్ని సుస్థిరపరిచే కార్యక్రమాలు ఎన్నో మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు నిజంగా ఈరోజు ఎక్కడ ప్రోగ్రాం చేసినా జనాలు తండోపతండాలకు వస్తున్నారు ప్రజలు కానీ కొంతమంది మాత్రం ఉద్దేశపూర్వకంగా ఓర్వలేనితనంతో పాల్గొనాల్సింది పోయి బయట ఎక్కడో దొరుకుతున్నారు మొన్న నిన్న జరిగినటువంటి హరితోత్సవంలో కూడా మేము మాట్లాడుకున్నాం దేవుడు మతం అంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేవుడు ఇచ్చిన చెట్లను ముఖ్యమంత్రి గారు మన కోసం పుట్టించిన చెట్లను నరకొద్దు మనం ఒక 10 చెట్లు పెట్టాలనే కార్యక్రమాన్ని తీసుకుంటే మరి దేవుణ్ణి నమ్మేటటువంటి ఆ పార్టీ కార్యకర్తల నాయకులు అటువంటి కార్యక్రమకే రాయి దేవుడు రాజు అనే ఉద్దేశంతో ఇటువంటి దొంగలు ప్రజల్లో తిరుగుతున్నారు మా గ్రామ అధ్యక్షుడి గోడల మీద కూడా బీజేపీ బొమ్మ వేసింది ఎవడో లుచ్చన కొడుకు నిజం వాడి మీద కేసు పెట్టాల మనము వారు కేసు పెట్టుకోవాలి పర్మిషన్ లేకుండా రాస్తున్నారు ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం ఇటువంటి కోతి పనులు చేసిన వాళ్ళకి తగిన శాస్తి జరపాల్సిందిగా మరి ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం ఇటువంటి వాళ్ళని వదిలిపెట్టద్దు మనకు నచ్చని పనులన్నీ కూడా మనకు కాలేటట్టు చేస్తున్నటువంటి వాళ్ళని వదిలిపెట్టద్దు దయచేసి మనం గెలుపుతలేము గెలుపుతే మాత్రం విడిసగొట్టద్దు అని చెప్పి చెప్తున్నా నేను
మన విద్యాశాఖ అధికారి గారు చాలా గొప్పగా పనిచేస్తున్నారు అన్ని పనులను కూడా సకాలంలో అయ్యేటట్టు చేస్తున్నారు నిజంగా ఈ శాఖలో ఎంత మంది ఉద్యోగాలు ఉద్యోగులు ఉన్నా ఆ మాక్సిమం ఉద్యోగులు మన విద్యా డిపార్ట్మెంట్ లో ఉన్నారు విద్యాశాఖలో ఉన్నారు అయినా కూడా సరిపోతలేరు ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లలు పోతలేరు ఇన్ని 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 గాని ఫెసిలిటీస్ పెరిగిపడ్డ తర్వాత ప్రైవేట్ స్కూల్ వేల రూపాయలు కట్టి రేకుల షెడ్లలో చదివిస్తున్న చాలా మంది ఇక్కడ చిన్న చిన్న స్కూళ్ళు ఉన్నాయి ఆ స్కూళ్ళలో కూడా పోయి వేల రూపాయలు డొనేషన్లు కట్టి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్న కేవలం ఇంగ్లీష్ నేర్పడం కోసం అటువంటిది ప్రభుత్వమే ఇన్ని అవసరాలు మీకు ఇన్ని ఫెసిలిటీస్ పెట్టి ఇంత మంచి బోర్డులు పెట్టి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చి మంచి బోర్డులను పెడితే ఎందుకు పంపేయమనం ఇంకా కూడా జాయిన్ కావాలి ఇంకా కూడా ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ కావాలి మన ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయాలి పిల్లలు కూడా రేపు ఏందంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలే ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు మాలాంటి వాళ్ళం మేము ప్రైవేట్ స్కూల్ చదువుకొని పోయినాం అమెరికా పోయినాం మళ్ళీ ఏదో నాలాంటి కొంతమంది దేశం గుర్తుకొచ్చో తల్లిదండ్రుల మీద బెంగ పెట్టుకోవడం వాపస్ వచ్చి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాం తప్ప ప్రైవేట్ స్కూల్ చదువుకున్న పిల్లలు చాలా మంది దేశం వదిలేసి యూకేలా యుఎస్ఏలా వేరే వేరే దేశాలలో సెటిల్ అయ్యారు కానీ మన దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మన దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇట్లాంటి పిల్లలే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలే కాబట్టి మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే మీ పిల్లల్ని చేర్చాలి పెద్దలు ఏదైతే ఆశయంతో సంకల్పంతో ముందుకెళ్తున్నారో దానికి మన సపోర్ట్ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ కాసాల నరేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రసోదరులు ఈ కార్యక్రమాలను ప్రతిరోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి ప్రసోదరులకు మా ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ మరి రిసోర్స్ పర్సన్ డివిజన్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మన మహిళా సమాఖ్య సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలంగాణ గురి చేశారు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఒక వినూత రీతిలో మరి దాదాపుగా 9 సంవత్సరాల కాలంలో అనేక మార్పులు చేసి పరిపాలన మార్పులు చేసి అనేక రంగాల్లో కూడా మార్పులు చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పినట్టు గ్రామ సర్పంచ్ గారు కానీ గ్రామ ఎంపీటీస్ గారు కానీ చెప్తే కోట్లాది రూపాయలు మరి ఒక గుండారం గ్రామానికే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినామంటే గతంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి మరి అదే విధంగా పేద బడుగు బలైన వర్గాలకు పెన్షన్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ రైతాంగానికి మొట్టమొదటిసారిగా రైతు బంధు ఇచ్చి రైతుకు అండగా ఉన్నటువంటి సందర్భం కానీ పేదింటి ఆడపడుచుకు 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు స్కూల్స్ అన్ని కూడా మరి కలర్స్ వేసి కొత్త రూమ్ చేసుకొని ఈరోజు మనము ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి శుభ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు కరోనా కన్నా ముందు అందరూ ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళేవారు కరోనా తర్వాత చూస్తే సుమారు 1 లక్ష మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మన ప్రభుత్వ స్కూల్లో చేరినారు చేరి ఈరోజు ఇంగ్లీష్ మీడియం మన ముఖ్యమంత్రి గారు అయితే ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రవేశపెట్టి ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా ఈరోజు విద్యను అవసించే కార్యక్రమాన్ని మరి ఎంతో విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయుల ద్వారా విద్యను అభ్యసిస్తున్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా జాయిన్ చేసి చదువుతున్నటువంటి సందర్భంలో ఈ ఉత్సవంలాగా ఈ ఏదైతే ఒక రోజు జరుపుకుంటా ఉన్నామో మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి ఆశీర్వదించి మన గౌరవ శాసనసభ మళ్ళీ 3వ సారి కూడా మనం చూపించుకున్నట్లయితే మరి నిజామాబాద్ రూరల్లో ఇప్పటికే 9 సంవత్సరాల్లో 2000 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి ఈరోజు ఖర్చు పెట్టే ఘనత మన రూరల్ శాసనసభ్యులు బాలేరు గోవర్ధన్ గారికి దక్కుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం గుండారం గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ఎవరు నేను
ఆయన మాట్లాడడానికి చేశారు స్పీకర్ ఉత్సవాల సందర్భంలో ఈ టీచర్ ఎవరు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి రెండవసారి 9 ఏళ్ళు పూర్తయింది 20 రోజుల్లో ప్రతి గ్రామంలో వారిచ్చిన ఆదేశం మేరకు మరి నిన్నటికి 19 రోజులు అయింది ఇవాళకి 18 రోజులు 18 రోజులు మరి మన ఊరు మనబడిన కార్యక్రమం జరుపుకోవాలి ఆ కార్యక్రమం ఎట్లా ఉండాలంటే ఆయా గ్రామాలలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ ఆ స్కూల్లో ఉన్న ప్రభుత్వం మంజూరు చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏదైనా స్కూళ్ళల్లో స్కూళ్ళ రిపేర్ కానీ స్కూల్కు రంగు వేయడం కానీ స్కూల్లో పిల్లలకు ఫర్నిచర్ వేయడం కానీ సివిల్ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఇవన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి వారు ఇచ్చిన ఆదేశం మేరకు ఇవాళ నాతో పాటు గౌరవనీయుల పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు వీజిగౌడ్ గారు అదేవిధంగా బాజిరెడ్డి జగన్మోహన్ జిల్లా ఒలింపిక్ సంఘ ఉపాధ్యక్షుడు దర్పల్లి జయపటేసి అదేవిధంగా ఈ గ్రామ వాస్తవీరాలు నిజామాబాద్ రూరల్ మండల జయపటేసి సుమలత గోపాల్రెడ్డి గారు అదేవిధంగా అనుష ప్రేమ్ గారు నిజామాబాద్ రూరల్ మండల అధ్యక్షురాలు అదేవిధంగా గంగాధర్ గారు ఈ గ్రామ ఎంపీటీసీ గారు మరి లక్ష్మణరావు గారు పెద్దలు సర్పంచ్ గుండారం గారు డిప్యూటీ సర్పంచ్ శంకర్రెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ గారు పిఎస్ఏ చైర్మన్ గారు మా ఒడ్డెన గారు మాజీ సర్పంచ్ గారు అదేవిధంగా అన్నం సాయలి గారు వైఎస్ఎంపీపీ గారు మరి లలిత గంగాధర్ గారు ఫస్ట్ డివిజన్ కార్పొరేటర్ బాగారెడ్డి గారు సీనియర్ నాయకులు మన సంతోష్ గారు నూట డైరెక్టర్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా అశోక్ గారు సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కొండూరు గారు ఉమాపతి టిఆర్ఎస్ పార్టీ విలేజ్ అధ్యక్షులు మా సలేగాడు అదేవిధంగా జితేందర్ పిఎస్సిఎస్ చైర్మన్ అదేవిధంగా జమీర్ ఖాన్ గారు మండల మైనార్టీ కమిటీ అధ్యక్షులు మరియు ఎస్ఎంసి చైర్మన్ గారు అదేవిధంగా నిజామాబాద్ మండల సర్పంచ్ సోదరులు సోదరిమణులు ఎంపీటీ సోదరులు సోదరిమణులు మరి ఇక్కడ వచ్చినటువంటి దుర్గాప్రసాద్ గారు డిఓ గారు నిజామాబాద్ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడిఓ గారు మా అక్బర్ స్వామి హనుమాన్ గారు మరి శంకర్ విడీసీ గుండారం గారు అదేవిధంగా ఆలియా గారు డెప్యూటీస్ గుండారం ప్రిన్సిపల్ గారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినటువంటి సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి మనకి ఉన్న వాళ్ళందరి పేరు నాకు చాలా చాలసిపోయింది కాబట్టి అనేది భావించద్దు ప్రతి ఒక్కరికి మా అక్కలు చెల్లెళ్ళు మా అన్నలు తమ్ముళ్ళు చిన్నపిల్లలు మరి టీచర్స్ అదేవిధంగా విద్యాశాఖ చెందినటువంటి అధికారులు అందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నా చాలా సంతోషంగా మీ గ్రామానికి రావడం జరిగింది దాదాపుగా 2 ప్రైమరీ 50,000 రూపాయలు మంజూరు చేసిండ్రు 2 స్కూళ్ళకి దీనిలో కలర్స్ వేసిండ్రు మా శంకర్ జన్మేటి పాదభవనాల పూతలు పెట్టి ఆయన ఇనాగ్రేషన్ చేస్తున్నాయి అదేం కాదు అదే ఉన్నాయి కలర్ వేయాలా మనం రిపేర్ చేయాలా పిల్లలకు ఫర్నిచర్ ఇవ్వాలా ఇవన్నీ చేయాల్సి ఉంది కాబట్టి దానికోసం 24 లక్షల రూపాయలు గుండారం స్కూల్స్కి ఇవ్వడం జరిగింది ఇంకా కొద్ది పనులు ఉన్నాయి ఎవరు పూర్తి చేయాలని మరి వల్ల మన ఊరు మనబడే కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమంలో మరి గుండూరులో జరుపుకోవడం గుండారం జరుపుకోవడం చాలా సంతోషం మరి మొన్నటిదాకా రైతు బంధు మండలాధ్యక్షుడు ఉన్నటువంటి బొల్లెంక గంగారెడ్డి గారు ప్రస్తుతం మనకు మరి వింటలేకపోవడం మరి వాడు చనిపోవడం మనకు చాలా నష్టం కలిగింది
మరి నిజంగా వారికి నివాళులర్పిస్తున్నా. మరి వారు ఉంటే ఇంకా సంతోషం ఉంటుండే, వారు లేకపోవడం కూడా మాకు చాలా లోటు. మరి అదేవిధంగా ఇవాళ మీరు గమనించాలి, గవర్నమెంట్ స్కూళ్ళు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వందలాది కార్యక్రమాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు, పల్లె ప్రగతిని, పట్టణ ప్రగతిని. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి ముసలిళ్ళకు 2000 రూపాయల పెన్షన్, భర్తలు చనిపోయిన వాళ్ళకు 2000 పెన్షన్, ఒంటరి మహిళలకు 2000 పెన్షన్, బీడీ కార్మికులకు 2000 పెన్షన్, మరి వికలాంగులకైతే మొన్ననే 3000 ఉంటే 4000 పంచుతున్నారు. ఇది ఒకటి. మరి అదే కాకుండా ఒకటి చెప్పాలి మీకు నేను, ప్రధానమంత్రి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్. గుజరాత్లో 2000 పెన్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బంధు లేదు, 24 అవర్స్ కరెంటు లేదు, ఇవన్నీ ఏం లేవు. కానీ మనకు మాత్రం మా కోట్లు ఏంటి, మేము పరిపాలన చేస్తామంటే వాళ్ళు ఇల్లు చక్కబెట్టిన పరిస్థితి లేదు వాళ్ళు, కానీ మనకు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు. ఇవాళ నేను మీకు మనవి చేస్తున్నా, ఈ స్కూల్లో ఇట్లా ఉంది కదా, ఇది ఇది ఎగ్జాంపుల్, ఇది దీనిలా దీనిలాగా పెద్ద పెద్ద టీవీలు బోర్డులు ఇవి మూడు వచ్చినాయి మీకు ఈ మండలికి. మన ఉన్నారండి ఉండారండి, ఒక్కో బోర్డు ధర 5 లక్షల రూపాయలు, అంతేనా, 5 లక్షల రూపీస్, 15 లక్షల రూపాయలు ఆ బోర్డులు వచ్చింది మీకు. పిల్లలకి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి. ఎలక్ట్రానిక్ పరికరం అది చాలా కాస్ట్లీ, అది దాన్ని ఈ రాష్ట్రంలో కనీసం 400 దాకా తీసుకొచ్చింది అనుకుంటా, 450 తీసుకుంటా. మరి అదేవిధంగా గ్రామానికి చాలా చేసాం మనం, సిసి రోడ్లు ఇచ్చినాం, డబుల్ రోడ్ ఇచ్చినాం మనం, సిమెంట్ లైనింగ్ చేసినాం కాలువలకు. మరి అదేవిధంగా ఇప్పుడు చెప్పిన మా లక్ష్మణరావు గారు సార్, మన జిల్లా విలేకరులందరూ మీరు నా ప్లాట్లు ఇచ్చారు, మా ఊళ్ళో వాళ్ళకు లేవంటున్నారు, తప్పకుండా మీ ఊరు వాళ్ళకు ఇస్తాం మేము, మీ ఊరు వాళ్ళకి ఇవ్వకుండా ఉండదని తప్పకుండా ఇస్తాం మేము. మరి అదేవిధంగా మండలి ఇంతకుముందు వచ్చి హామీ ఇచ్చినాను, దాని ఏం సంశయం లేదు, కానీ దాని సరిపడ ఎంపీటీలు ఉండాలి. మరి నేను స్టార్ట్ చేసి మొన్న దీనిలో ఏమైంది, పాలద వాళ్ళు నో అంటున్నారు, తిమ్మనపల్లి వాళ్ళు నో అంటున్నారు, శ్రీనగర్ వాళ్ళు నో అంటున్నారు, కేశాపూర్ వాళ్ళు నో అంటున్నారు, ఓండూరు నో అంటున్నారు, నేను ఓన్లీ ఒకటి ఉండాలి. నేను మా శంకరెడ్డి మనవి చేసిన శంకరెడ్డికి, మా లక్ష్మణరావు మళ్ళీ గ్రామాలకు ఉన్నాయి 4-5 గ్రామాలకు తీర్మానం తీసుకోవడానికి గ్యారంటీ చేపిస్తున్నాను. తీర్మానం తీస్తే గ్యారంటీ నా మనసులో ఉంది, పెద్ద గ్రామం ఇది, ఇది జడిపెట్టి ఈ మండలం అంటే మంచిగా ఉంటుంది అనేది నా మనసులో ఉంది. కానీ కొన్ని గ్రామాలు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది, వాళ్ళు సహకరిస్తే మాకు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేస్తాను కూడా మీకు ఆమెస్తున్నాను. అదేవిధంగా మీరు చూస్తున్నాను ఇవాళ స్కూళ్ళు బాగా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మీకు తెలుసా లేదా, అమ్మ తిరాలమ్మా కనీసం 2000 పెన్షన్ వస్తుందా, పెన్షన్ వస్తుందా నీకు, సంతోషం ఉన్నావా, సంతోషం ఉన్నావా, ఓకే గడబడి చేయ. అదేవిధంగా ఈ గ్రామంలో కొంతమంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్ చదువుతున్నారు, ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా చదువుతున్నారు, ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, గురుకుల పాఠశాలలు చదువుతున్నారు మీ పిల్లలు, ఎవరి పిల్లలు చదువుతున్నారు వాళ్ళు చేతిలో పెట్టాలి, 1, 2 చెప్పున్నామండి, ఎవరు 3, 4, 5, 6, 7, 8, 9 ఇంకా ఎక్కువ ఉండండి, ఎవరితో చేతులు 10 అంటే దాదాపు 20 మంది చదువుతున్నాను, 20 మెంబర్స్. మీ పిల్లల్ని అడగండి, గురుకుల పాఠశాల పిల్లల్ని అడగండి, మీరు ముఖ్యమంత్రి గారు పెట్టిన స్కూళ్ళు అవి, ఆ పిల్లలకు మీ ఇంటికి వస్తే ఎప్పుడన్నా స్కూల్ బంద్ అప్పుడు, స్కూల్ బంద్ అయినప్పుడు మీ ఇంటికి వస్తే మీ పిల్లలు వాళ్ళని అడగండి, మేము ఇంట్లో పెట్టే భోజనం బాగుందా,
లేదు మీరు చదువుకునే గురుకుల పాఠశాలకు విధం బాగుందా? గురుకుల పాఠశాల పిల్లలకు మన మెట్టె భోజనం కంటే మంచి భోజనము ముఖ్యమంత్రి గారు పెడుతున్నారు. సన్న బియ్యం, కోడిగుడ్లు, చికెన్, మంచి బట్టలు వాళ్ళకు, బుక్స్, అదొకటే కాదు బూట్లు, పెన్సిళ్ళు, పెన్నులు, స్నానం చేసే సబ్బులు, పౌడర్లు, ఒకటి కాదు రెండు కాదు మనం ఇయ్యలేము. కానీ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో మన చదువుకునే పిల్లలందరూ కూడా నా మనుమలు ఉన్న మనుమరాలాగా మంచి చదువు చదువుకోవాలా అనే ఉద్దేశంతో ఒక్క పిల్లగాడికి సంవత్సరానికి 125,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారా? 125,000 ఖర్చు పెడుతున్నారు. చెప్పని కొట్టరా మీరు వస్తుంది కదా అనుకుంటున్నారు. అట్లయిందా? మన ఆడకూతుర్లు మన పిల్లలు రెండో చెప్తా మీకు, గర్భిణీ స్త్రీలు ఉంటారు మన అక్కలు చెల్లెలు, సర్కార్ దేవగాన్లా ప్రసూతి చేయాలని స్వయంగా గవర్నమెంట్ నుంచి బండి వస్తుంది, జీప్ వస్తుంది, అడ్మిట్ చేస్తుంది, అలా ఆరోగ్యంగా ప్రసూతి చేస్తారు వాళ్ళు, తల్లి పిల్లల్ని తీసుకొచ్చి ఇంటి పెడతారు వాళ్ళు. అవునా అమ్మా, అవునా కదా, చెప్పాలి మీరు. ఎవరు చేస్తున్నారు అది? కేసీఆర్. కేసీఆర్ చేస్తున్న మొగలకు అర్థం కాదు, మా ఆడల మీద వార్త మీద మామూలు ఆకలి చెందుకు మూడు తుక్కులైతే వాళ్ళు, ఒక తుకుడేమో టీఆర్ఎస్, ఒక తుకుడ కాంగ్రెస్, ఒక తుకుడ బీజేపీ. మీరు మాత్రం 90% మాకు ఉంటారు తెలుసు, మాకు మీరు తెలుసు కష్టాలు కాబట్టి. వాళ్ళకు కూడా ఇస్తున్నాడు 500, కళ్యాణలక్ష్మి మీకు ఇస్తున్నాం 116,000 రూపాయలు. ఇలా ఎంతమందికి ఇలా 100,000 రూపాయలు వచ్చినాయి? కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చేతులు ఏమంటుండ కళ్యాణ చెక్కులు ఎంతమందికి వచ్చినాయి? మీకు అమ్మ మీకు బిడ్డలు పెళ్లి చేయాలా మీరు? ఇంకా ఏమంటారు? మేము ముందుకో మా పైసలు మళ్ళా పాపలు తీసుకొని ఫిగర్ చేయకుండా మీరు, మాకు సంతోషం కదా. అస్తే 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 ఫిగర్ చేయ, అస్తే అస్తే రానోళ్ళు మిల్లి పెడతారు బాగా అతిలో సప్లయ్యారు ఏం చెంగారెడ్డి అంతలే కదా. ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నాంటే ప్రతి కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు, అవునా కదా? ముఖ్యమంత్రి గారు చేసే పని, ఆయన చేస్తున్న ఈ పనులన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక్కటి జరుగుతున్నారు. అక్కడ గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఏ రాష్ట్రంలో ఈ పెన్షన్స్ కానీ, రైతు బంధు కానీ, 24 అవర్స్ కరెంట్ కానీ, మీకు ఇంటికి నల్లల్లో నీళ్ళు వస్తున్నాయి అట్లా ఎక్కడ లేదు మా రాష్ట్రంలో ఉన్నది. అవన్నీ కూడా దేశం నీళ్ళ కోసం గతంలో బిందెలు పెట్టుకుని పోతున్నారు మీరు, నల్లల్లో లైన్తో బిందెలు పెడుతున్నారు, రాత్రి తెల్లారు లైన్ తీసిపోతున్నారు మీరు. అలా మీ ఇంటికి నీళ్ళు ఇస్తున్నాడు ఆయన, నల్ల నీళ్ళు మీ ఇంటికి వస్తున్నాయి మీకు కష్టం లేకుండా. అంటే మా అక్కలు చెల్లెలు ఎవరు కూడా కష్టపడద్దు, వాళ్ళకి ఇంటికి నీళ్ళు ఇద్దామని ఉద్దేశంతో 35,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళ నీళ్ళు ఇస్తున్నాడు ఆయన. పండిన పంట కొనుగోలు చేస్తున్నాం మనం 600,000 రూపాయలు, 16 మంది రైతులు చనిపోయిన గ్రామంలో 80,000 రూపాయల కుటుంబాలకు వచ్చినాయి, మామూలు మాట కాదు. ఇవన్నీ చేసేది కేసీఆర్, మనం చేసే వ్యక్తి మర్చిపోద్దు దయచేసి. మా నేను కానీ మా విజయవాడ కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి, మేము గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎమ్మెల్యే, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎమ్మెల్సీ అయ్యాను, డిసిఎం చైర్మన్ అయ్యాడు. ఇవన్నీ నేను చెప్తున్నా ఎందుకంటే గరీబ్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఫీజు కట్టే సత్తా ఉండదు వాళ్ళకు, కాబట్టి గవర్నమెంట్ స్కూల్లే ప్రైవేట్ స్కూల్లా మంచిగా చేద్దాము అనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. మా ఆశా వర్కర్లు ఉన్నారు, ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, ఐకిపి వాళ్ళు ఉన్నారు. కరోనా వస్తే మన రాష్ట్రంలో మనం అందరం భయపడి ఇంట్లో పండుకున్నాం మనం, కానీ పాపం ఇంటింటికి తిరిగిన ఆశా వర్కర్లు వాళ్ళు నా తింటికి తిరిగి భయపడకుండా, మీ ఇంట్లో జ్వరం వచ్చిందా, మీ ఇంట్లో ఆరోగ్యం బాగాలేదా,
అని అడిగి తెలుసుకొని తాగును షిఫ్ట్ చేసింది వాళ్ళు. దాని వెనక ఎవరున్నారు? కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ గారు అన్నన్నవాడి వర్కర్లకు, ఆశా వర్కర్లకు, వేరే రాష్ట్రం అంతా జీతంలో ఇచ్చింది బాబు. చాలి పెరిగింది వీళ్ళకు. ఇంకా పెంచాలనుకుంటున్నాను. అంటే ఎక్కడ కూడా మన ఆడకూతుళ్ళు కష్టపడద్దు, ఇబ్బంది రావద్దు వాళ్ళకు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. కాబట్టి పనిచేసే వ్యక్తుల్ని ఆశీర్వదించండి. పనిచేసే వ్యక్తుల్ని ఆశీర్వదించాలి. మీరు పనిచేయని వాళ్ళు ఆశీర్వదించద్దు. దయచేసి మన కథలు బాగా చెప్తారు వాళ్ళు, పనిచేయరు. పెద్ద పెద్ద కథలు చెప్తారు మనకు. ఇప్పుడు చెట్లు పెంచమని మన ముఖ్యమంత్రి చెప్తే గడ్డలు పెంచమని వాళ్ళు చెప్తారు మనకి. ఏం లాభం? గడ్డలతో ఆక్సిజన్ వస్తుంది మనకు, చెట్లతో వస్తుంది తప్ప గడ్డలతో వస్తుంది మనకు. విషయం ఏంటంటే మనిషి జీవితాన్ని ఏ విధంగా నడపాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పేది ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా, ముత్తాతలాగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి దయచేసి నా మన ఒకటే ఇవాళ దానిలో రెండు జూనియర్ కాలేజీలు ఉన్నాయి, రెండు మోడల్ స్కూల్ ఉన్నాయి, 10 బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్స్ కాలేజీలు ఇచ్చింది మనకు. దాదాపుగా 16 స్కూళ్ళు మన గురుకుల పాఠశాలలు మన కాన్సెన్స్లో 16 స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో 600 మంది ఉంటారు స్టూడెంట్స్. అంటే దాదాపు ఎంతమంది? 9,000 మంది 9,000 మందిని మన కాన్సెన్స్ చదివిస్తున్నాడు ఆయన. ఆ 9,000 మంది కూడా ఒక్కొక్కరికి 125,000 ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ విధంగా మన బిడ్డల కోసం, మన కూతుళ్ళ కోసం, మన కోసం సర్వ విధాలు ఆదుకుంటున్న వ్యక్తి కేసీఆర్ గారు. దయచేసి మనం చేస్తున్న ఒకటే మాట, ఇవన్నీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని. మరి వల్ల ఆయన అనుకున్నది ఒకటే, మన రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతా కూడా ఇట్లా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నేషనల్ పార్టీ చేసిన బీఆర్ఎస్ పార్టీ వారు బయలుదేరిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాలు కూర్చున్నారు. ఆ రాష్ట్రంకి వెళ్ళి ప్రజలక్ష్మి చూస్తుంది ఇక్కడ. వాళ్ళ రాష్ట్రంలో ఇవన్నీ లేవు. మాకు మళ్ళీ కేసీఆర్ గారిని ఇలా మనకు ముఖ్యమంత్రి కావాలా, ప్రధానమంత్రి కావాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు ఫ్యూచర్లో ప్రధానమంత్రి అయితే మనం గర్వపడాలా, సంతోషపడాలా. కాబట్టి దీనికోసం మీ అందరి యొక్క సపోర్ట్ మన నాయకుడికి కావాలని మరొకసారి మనం చేస్తూ మాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా మా డిఓ గారు, మా హెచ్ఎంస్, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసి గారు, అదేవిధంగా మా డిప్యూటీ సర్పంచ్, మా జెడ్పీటీసీ, మా ఎంపీపీ, మా హెచ్ఎం గారు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి గౌరవించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్.